దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీ కందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 118వ కీర్తన 6వ చరణము. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. గలిలయ దేశములోని కానా ఊరిలో జరిగిన వివాహములో ద్రాక్షారసమైపోయి అక్కడ వారికి లోటు ఎదురైనప్పుడు ప్రభు అయిన యేసు వారి మధ్యన ఉన్నారు కాబట్టే నీటిని ద్రాక్షారసముగా మార్చి ఆ వివాహమును ఘనముగా జరిగించి ఆయన మహిమను చాటుకున్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మనకు కాపరి అయిన యెహోవా దేవుడు మన పక్షమున వహించి మనకు సహకారి అయి ఉన్నాడు. ఇరుకునందుండి ఆయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి విశాలమైన స్థలమందు ఆయన నాకు ఉత్తరమునిస్తారు. విమోచన గానములతో మనలను ఆవరించి మనమున్న శ్రమలో నుండి మనలను రక్షించి మనకు ఉపదేశము చేసి మనము నడవవలసిన మార్గమును మనకు బోధించి మనపై దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచన చెప్పి మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి మనలను తప్పిస్తారు. దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మనకు ఆపత్కాలము ఎదురైనప్పుడు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. మనకు సమస్యలు ఎదురై దీనస్థితిలో మనముండగా మన బంధువులు, మన స్నేహితులు, మనకు ఆప్తులైన వారు, చివరకు మన తల్లిదండ్రులు కూడా మనలను విడిచినా యెహోవా మనలను చేరదీస్తారు. మనలను పిలిచిన దేవుడు మన పరిస్థితులన్నిటినీ బాగుగా ఎరిగినవాడు. ఆయన మనలను ఎన్నడును విడవడు, ఏమాత్రమును ఎడబాయడు. కష్టకాలమందు శ్రమకు తాళలేక మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు తోడుగా మన చెంతను నిలిచి మనమున్న శ్రమలో నుంచి మనలను విడిపించి మనము పడిన ఈ నాశనకరమైన గుంటలో నుండి, చిగటగలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులను స్థిరపరుస్తారు. మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును, ఏ దేవుడును సమీపముగా లేడు. అందుకే మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇట్టి గొప్ప దేవుడు మన పక్షమున మనకు సహకారకుడై ఉండగా, మొదటిగా ఆయన మన పక్షమున ఉండగా ఏ విరోధియు మనకు ఏ హానియూ చేయచాలడు. ఏ కీడు గాని, నాశనకరమైన ఏ తెగులు మన గుడారమునకు సమీపించకుండా ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు. గాఢాంధకారపు పరిస్థితుల మధ్యను మనము సంచరించినా మనకు ఏ అపాయమును ఆయన కలుగనీయరు. రెండవదిగా, మనము చేయునదంతయు కూడా సఫలమగుతుంది. ఆయన మన పక్షమున ఉన్నాడు కాబట్టి మన పనులలో ఎన్ని ఆటంకములు ఎదురైనా, అవి ఎంత కష్టతరమైన పనులైనా, వాటన్నిటినీ ఆయన సఫలమగునట్లుగా చేస్తారు. ఆయన మనకంటే ముందుగా పోవుచు, మెట్టగానున్న స్థలములను సరాళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనుప గడియలను విడగొట్టెదరు. మనము చేయు ప్రయత్నములన్నిటిలో మనకు విజయమును దయచేస్తారు. ఓడిపోవటం గాని, విఫలమవటం గాని ఆయన మన దరిదాపులకు కూడా రానివ్వరు. మూడవదిగా, మనకున్న ప్రతి లోటును తీర్చి మనకు ఎదురైన కొరతను సమృద్ధిగా మారుస్తారు. మనకున్న కొంచెమును విస్తారమగునట్లుగా ఆశీర్వదిస్తారు. నాలుగవదిగా, దేవుడు మన పక్షమున ఉండగా రాబో ఉగ్రత దినము నుంచి మనలను తప్పించి ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనలను జ్ఞాపకము చేసుకుని గొర్రెపిల్ల పిండ్లి విందులోను,
వెయ్యేండ్ల నీతి పరిపాలనలోను మనలను చేర్చుకుని తీర్పు దినమందు మనలను తన కుడివైపున ఉన్న గొర్రెల గుంపులో చేర్చి మన కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యములో మన ప్రభువైన యేసుతో కూడా యుగ యుగములు జీవించు గొప్ప భాగ్యమును ఆయన మనకు దయచేస్తారు. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మన పక్షమనందుండి ఈ ధన్యతలన్నీ మనకు దయచేయాలంటే మనము సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. ఆయన దృష్టి ఇష్టము చెప్పున నడుచుకోవాలి. ఆయనకు బాధ కలిగించు క్రియలు మనము చేయకూడదు. మన పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించాలి. మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. మన జీవితములో అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలి. ఆయనకు మాత్రమే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమందుండి గొప్ప ధన్యతలను మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను మా జీవితాలలో పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.